ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలతో కలిసి ఎన్నికల్లో అధికార పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ జాతీయ స్థాయిలో పరిణామాలు మరోలా ఉన్నాయి ఈ పరిణామాలే ఇప్పుడు సమీకరణాలని మార్చనున్నాయి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏపీలో ఉన్న అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్కు వివిధ అంశాలపై మద్దతు ఇస్తుంది కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో చేరే విషయమై గతంలో బీజేపీ ఆహ్వానం అందించినా నిర్విఘ్నంగా తిరస్కరించింది తాజాగా మరోసారి ఎన్డీఏలో చేరాల్సిందిగా వైసీపీకి ఆహ్వానం అందింది నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో ఇదే విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది ప్రధాని నరేంద్ర మోదీతో ఎనభై నిమిషాల సమావేశం హోంమంత్రి అమిత్ షాతో నలభై నిమిషాల భేటీలో ఇదే అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం జూలై ఇరవై నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం రెండు కీలకమైన బిల్లుల్ని ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది ఇందులో ఒకటి యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు కాగా రెండవది నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీ బిల్లు ఈ రెండు బిల్లులకు మద్దతు ఇవ్వాల్సింది ప్రధాని మోదీ కోరగా వైఎస్ జగన్ అందుకు అమ్ అంగీకరించినట్లు తెలుస్తోంది అయితే ఎన్డీఏలో చేరే విషయం మాత్రం నో చెప్పినట్టు సమాచారం ఇప్పటి వరకు అంశాల వారీగా ఇస్తున్న మద్దతును కొనసాగిస్తానని చెప్పినట్టు తెలుస్తోంది ఇక రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు ప్రత్యేక నిధులు పోలవరం నిధులు ఇతర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వంతో సయోధ కొనసాగిస్తున్నారు ఇటీవలే రావాల్సిన రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు ఇరవై ఒక్క వేల కోట్లు సాధించారు పోలవరం ప్రాజెక్టుకు పునరావాసానికి సంబంధించి కూడా మరో పదివేల కోట్లను అయితే విడుదల చేయాలని ప్రధానిని సీఎం వైఎస్ జగన్ అయితే కోరారనమాట మొత్తానికైతే సీఎం జగన్ నిర్ణయ నిర్ణయం అయితే ఇది